డ్రగ్స్ కేరాఫ్ హైదరాబాద్ చెప్పాలంటే కాస్త బాధగా ఉంది ఈ మాట అనాలంటే. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 4 కోట్ల ప్రజల ఇష్టమైన నగరం, బతుకుదెరువు నగరం, ఇలాంటి నగరం ఈరోజు ఈ పేరు రావడానికి ఏంటి కారణం? అసలు ఏంది అంటారు ఇది? డ్రగ్స్ మన హైదరాబాద్ అనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నగరాల్లో ఇటువంటి డ్రగ్స్ ఉన్నాయి, భారతదేశంలో ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ డ్రగ్స్ ఉన్నాయి తెలంగాణ రాకముందు కొంచెం ఉండి ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. ఎందుకంటే ఒప్పుకోనే ఒక్కలేదు. ఎన్నిసార్లు చెప్పినాం డ్రగ్స్ ప్రాబ్లం ఉందయ్యా ఉందా అంటే ఎవరు కూడా ఒప్పుకోలేదు, లేనే లేదంటారు. గుజరాత్ ఉంది, బాంబేలు ఉంది, ఇక్కడ ఇంత వాటి మా దగ్గర లేదని నీతివంతుల తిరిగా. కనీసం ఇప్పుడన్నా సంతోషము ఒప్పుకున్నారు కదా, పోలీసే రేట్ చేసి పట్టుకున్నారు కదా, ఆ తెల్ల పౌడర్ ప్యాకెట్లు దొరికినాయి కదా. అయితే అంతటుంటాయి, ప్రత్యేకంగా కేసీఆర్ కొడుకును బ్లేమ్ చేసే అవసరం ఏం లేదు. కానీ బ్లేమ్ చేసేది ఉంటే ఏం చేయాలంటే ఇన్ని రోజులు అందరు మొత్తుకుంటుంటే ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పుకుంటే పోలీసు వాళ్ళు కూడా కొంచెం గట్టిగా పనిచేస్తుండే, లేనేలేమంటావు. పట్టుబడ్డప్పుడు 2 నెలల కింద పట్టుబడ్డారు కదా ఎంతోమంది సినీ ఫీల్లా, అప్పుడు యాక్షన్ తీసుకుంటే, దాని తర్వాత యాక్షన్ తీసుకుంటే. మేము వైట్ ఛాలెంజ్ చేసినాము, ఆ వైట్ ఛాలెంజ్ అనేది చాలా మంచిది. అంటే ఇది వైట్ ఛాలెంజ్, నీ మీద వైట్ ఛాలెంజ్ ఇస్తే నేను ఆరోపణ పెడతలేను నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావని. నేనేం చెప్తున్నా, మన ఇద్దరం కలిసి నువ్వు నాకు వైట్ ఛాలెంజ్, నేను నీకు వైట్ ఛాలెంజ్, ఇద్దరం కలిసి టెస్ట్ చేపేసుకుంటే 10 మందికి తెలుస్తుంది. అవును, ఏంటంటే అరే డ్రగ్స్ తీసుకుంటే పట్టు వడగలుగుతాము అని ఓ భయం ఉంటుంది. ఇప్పుడు ఏం భయం లేదు, తాగిపోతే తెలుస్తుంది వాసనతో బ్రతనేసే ఉంటాయి. డ్రగ్ తీసుకుంటే ఏమైనా ఏం లేదు. ఇంకా డ్రగ్స్ కూడా ఎట్లుంటాయి, తాగినా కూడా ఎక్కువ తక్కువ తాగితే ఇట్లా ఇట్లా ఇపోతుంది. డ్రగ్స్ ఏమో ఫిజికల్ తక్కువ అవుతుంది, మెల్టెడ్ ఎక్కువ అవుతుంది. ఓకే, అయితే వాళ్ళకి తెలియదు. అందుకే చేస్తే మేమేదో రాహుల్ గాంధీ తీసుకుంటే తీసుకుంటాము, కొంచెం రెస్పాన్సిబుల్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. సరే అయిపోయింది, కానీ మంచిదే అయింది, కనీసము సివి ఆనంద్ గారు వచ్చినాక కొంచెం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎంతోమంది యాక్షన్ తీసుకుంటారు, మంచిది. కానీ దీంట్లో ఆ విధానం నేను తప్పనిసరి తప్పు పడతా. ఎందుకంటే ఓ పబ్లా ఓపెన్ చేసిండ్రు, పబ్లా 10 మంది తీసుకుండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 100 మంది అయితే కారు కదా, అందరిని పట్టుకొని 6 గంటల వరకు ఉంచి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి అందరినీ డీటైన్ చేసి అరెస్ట్ చేసి బద్నాం చేసి పేపర్లో పెట్టుడు, ఇది తప్పు విధానం, ఇది ఇల్లీగల్. పోలీసు వాళ్ళు ఇల్లీగల్ విధానం చేస్తే పోలీసు వాళ్ళ మీద నమ్మకము ఇంకా రెస్పెక్ట్ రెండు కూడా పోతాయి. చేసిండ్రు అందరు పెద్ద, మా కొడుకులు ఉంటూ ఉంటుండొచ్చు, వాళ్ళు యంగ్స్టర్స్, వాళ్ళు పార్టీ కొరకు పోయినా పోతుండొచ్చు, అయితే ఆయన కూడా పట్టుబడితే రేపెద్దగా విశ్వేశ్వరరెడ్డి కొడుకు అక్కడ డ్రగ్స్ పట్టుబడ్డాడు, మా కొడుకు తీసుకోడు, నేనే మా కొడుకు ఎంతోసార్లు వైట్ ఛాలెంజ్ ఇచ్చిన మాకు ఇది. అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కు వైట్ ఛాలెంజ్ ఇస్తారు మా కొడుకు, కానీ కొంతమంది వాళ్ళ సర్కిల్లలో ఉంటుండొచ్చు, నాకు తెలిసినంత వారు క్లియర్ కానీ ఉంటుండొచ్చు. కానీ పబ్కు పోతే ఆ పబ్లో తప్పక 10 మంది అట్టు ఉన్నారు కదా, కానీ ఈయన దగ్గర ఉన్నాయా, అందరి దగ్గర ఉన్నాయా, లేవు. అయితే ఆ చేసిన విధానం తప్పు, దాన్ని కొంచెము పోలీస్ చూసుకుని. కానీ ఓవరాల్ అయితే మంచి పని చేసిండు సివి ఆనంద్ గారు, ధైర్యంగా పోయిండు, పెద్ద పెద్ద వాళ్ళ కొడుకులను బిడ్డలను డీటైన్ చేసిండు. నెక్స్ట్ టైం కొంచెము ప్రొసీజర్ మార్చుండి, కరెక్ట్గా చేయండి, మంచిగా ఉంటుంది.